నమస్కారం. ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేమవాడలోని తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తొలి సంతకమే ఉచిత విద్యుత్తో ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని తెలిపారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, నవల విష్ణుప్రసాద్, కూరగాయల కొమ్మయ్య, పాత సత్యలక్ష్మి, కనకరప రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉండి రోడ్లపై ధర్నాలు చేయడం, ప్రతిపక్షంలో ప్రజా గొంతుగా మీ ధర్నాలు చేస్తే పోలీసు మమ్మల్ని విఫలం చేయడం, కానీ ఈరోజు పచ్చ తివాచి వేసుకుని బ్రిడ్జి మీద ధర్నాలు చేసేటువంటి కార్యక్రమం. ఆ ధర్నాలు ఈరోజు ఇంతకుముందు నీ అన్న బషీర్ బాగులో కాల్పులు జరిగినప్పుడు నువ్వు నీ తండ్రి చంద్రబాబు పక్కన ఉన్నటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమా అంటున్నా. ఈరోజు 24 గంటల కరెంట్ అని చెప్పి ఎక్కడిస్తున్నారు మీరు 24 గంటల కరెంట్ అని చెప్పి అంటే తప్ప అంటున్నాం. ఉచిత విద్యుత్ పెట్టెంట్ కాంగ్రెస్ పార్టీది, ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనమాట. రాజశేఖర రెడ్డి గారి తొలి సంతకం, రైతును రారా చేయడానికి వారు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధరకు మధ్య ధర కొనుగోలు కేంద్రం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు తరుగు పేరిట అనేక బస్తాలను ఈరోజు తరుగు పేరిట రైతు దగ్గర దోచుకున్నది మీరు. ఈరోజు మీరా మాకు నిధులు చెప్పేది అంటున్నాం. ప్రజల ఆస్తులను కాపాడడానికి మేము సంసిద్ధం వ్యక్తం చేసినాం. మేము ఆర్టీఓ దగ్గర, పురపాలక సంఘ కమిషన్ దగ్గర ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ప్రజల ఆస్తులు ఎక్కడ కూడా అక్రమంగా ఎవరి చేతిలో ఉన్నా ఈరోజు ఈయన చేత కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ భూ కబ్జాలను బయటకు తీస్తాం. అవినీతి అక్రమాలలో ఎవరున్నా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కోసం మేము ముందుంటామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ ఎన్నికలలో గెలవాలనే ఒక తాపత్రంతో ముందుకు పోవడం తప్ప ఎక్కడ నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశం అని అంటున్నాం. ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రోజుల లోపల ఆ భూ కబ్జాదారులపైన సంబంధిత అథారిటీకి ఫిర్యాదు చేయి. నీతో చేత కాకుంటే అధికారం నీదే, ప్రభుత్వం నీదే, నువ్వు ఆరోపణలు చేస్తుంటే సిగ్గుపడుతున్న ప్రజలు ఇతన మేము 4 సార్లు నిజంగానే ఆయన అంటున్న ఎమ్మెల్యే అని అధర్మంగా గెలిచి చెప్పిందే చెప్పడం ఈరోజు ప్రజలందరూ కూడా విసుగు చెందిన సమయంలో తగిన రీతిలో మీకు బుద్ధి చెప్పేట రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు లేదా ప్రజలకు తప్పైంది క్షమించండి అని చెప్పానండి. ఈరోజు ప్రజలను తప్పుదారి పడుతున్న సందర్భంలో మాట్లాడితే అవినీతి అక్రమాలని భూ కబ్జాలంటూ ఈరోజు ఆమ్యామ్యలు తెలియపే విధంగా కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీ ప్రజల పక్షాన్నే ఈరోజు నిలదీస్తున్నాం. అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా నువ్వే ఉన్నావు. ఈరోజు మేము పురపాలక సంఘం కమిషన్కి ఇచ్చినాం, ఆర్టీఓకి ఇచ్చినాం. ముందు ఆ భూముల్ని ప్రజలకు పంపిణీ అయి లేదా ప్రజా సంబంధించినటువంటి ఆస్తులుగా గుర్తించి శ్వేతపత్రం విడుదల చేయి. కానీ మాట్లాడితే ఈరోజు ప్రజలను తప్పుదో పెట్టించే విధంగా చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. డ్రైవర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన డిక్లరేషన్ సభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ రెడ్డి. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో డిక్లరేషన్ సభ గోడప్రతులను డ్రైవర్లు కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమం నాయకులు కొండం రాజిరెడ్డి, మిర్యాలపాల శ్రీనివాస్, గజ్జల రాజు, వెలుగుల రామిరెడ్డి, ఉచిలి బాలరెడ్డి, బాలలు మాదాస్ అనిల్, రంజాన్ నరేష్, ఎద్దని మహేందర్, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి, చేయాలి, చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రైవర్ రెడిక్లేషన్ సభను వేటనే డ్రైవర్ రెడిక్లేషన్ సభను డ్రైవర్ల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరే అంటే ఫస్ట్ ముందుగా గుర్తించేది డ్రైవర్. ఎందుకంటే ఆ రోజు ఈ రవాణాకు సంబంధించిన వ్యవస్థని ఎక్కడికక్కడ స్తంభింపజేసినప్పుడు మాత్రమే రవాణా మొత్తం బంద్ కావడం వల్ల తెలంగాణ ఏమైనా రావడం జరిగింది. అలాంటి వచ్చిన తెలంగాణలో ఇప్పటి వరకు మా డ్రైవర్లకు సంబంధించిన వ్యవస్థని ఇప్పటి వరకు కూడా గత 9 సంవత్సరాలు గడిచి 10 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా కూడా మన కేసీఆర్ గారు ఇప్పటి వరకు డ్రైవర్ పక్షాన పట్టించుకుని పాపన పోలేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే డ్రైవర్లు అనే వాళ్ళని ప్రతి వాడు కూడా చిన్న చూపు చూసే విధంగా వచ్చింది.
మా డ్రైవర్లు రోడ్ యాక్సిడెంట్ చనిపోయినా ఇక్కడ ఎవరికి సమస్య వచ్చినా కూడా పట్టించుకునే పాపన లేరు. ఏదైనా హాస్పిటల్కి పోదామంటే వాళ్ళు లక్షల లక్షల బిల్లు అడుగుతున్నారు తప్ప వారికి ఏదైనా సపోర్ట్ చేయడానికి ఎవరు రావట్లేదనే ఉద్దేశంతో తెలంగాణ ఆల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ సేవా టాక్సీ ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా మనం ప్రతి డ్రైవర్కి ఒక 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ ముందుకొచ్చేసి ప్రతి డ్రైవర్కి కూడా మా గాలి గౌరవ అధ్యక్షులు గాలి అని కుమార్ గారి ఆధ్వర్యంలో జీఏక ట్రస్ట్ ద్వారా ప్రతి డ్రైవర్కి 5 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో మొన్న చూస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో దళిత బంధువు అన్నారు, మరి కుల బంధువు అంటున్నారు, రైతు బంధువు అన్నారు, ఇన్ని రకాల బంధువులు ఏర్పాటు చేసినా మన మా డ్రైవర్ బంధువు అనేది ఎక్కడ పోతుంది, మా డ్రైవర్కి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మన కేటీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మన ఐటీ మినిస్టర్, మరి మన కాన్స్టిట్యున్సీలోనే మన దళిత బంధువు అనేది ఇంతమంది డ్రైవర్లలో ఏ ఎవరైనా వచ్చిందా అంటే అది ఎవరికి రాలేదు. మరి పేరుకు దళిత బంధువు అన్నారు, కనీసం నీ కాన్స్టిట్యున్సీలో నువ్వున్న ఏరియాలో నీకు రాలేదన్నప్పుడు మన రాష్ట్రమంత్రులు ఎక్కడ ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు అనేది మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతర ప్లేస్లలో కూడా ఈ ఎవరైతే లీడర్లు అయితే ఉన్నారో ఆ లీడర్ల కమిషన్ల కిందనే మాకు వచ్చిన 10 లక్షల స్కీమ్లో మినిమం 3 లక్షల 4 లక్షలు వాళ్ళ కమిషన్ తీసుకొని మిగతా 6 లక్షలు దళిత బంధు అని చెప్పేసి మా డ్రైవర్ దగ్గర దోషమైన ఉద్యోగాలు ఉన్నాయి, అలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నిటి విషయం పైన ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరి దృష్టికి ఎన్నిసార్లు మా మెమరం ఇచ్చిన ఐటీ మినిస్టర్కి ఇచ్చినాం, రవాణా శాఖ మంత్రికి ఇచ్చినాం, తర్వాత లేబర్ కమిషనర్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినా కూడా కనీసం మా డ్రైవర్ల పైన ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన అన్ని పార్టీలకు మిమ్మల్ని ఇవ్వడంగా ముందుగా మన కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చేసి బిడ్డ మీ బాధలు మాకు అర్థమైనాయి, మీ పరిస్థితి మాకు అర్థమైంది కాబట్టి మేమున్నామని భరోసా కల్పిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు గవర్నమెంట్ మాది వస్తే మేము ఇది స్కీమ్ ఇస్తామని చెప్పేసి మేము ఇచ్చిన మెమోరం ఏదైతే పోస్ట్ అయితే ఉన్నాయో ఇక్కడ వెల్ఫేర్ బోర్డు కావచ్చు, తర్వాత తెల్లరేషన్ కలిగిన డ్రైవర్కి డబుల్ బెడ్ వీలు ఇచ్చే విధంగా కావచ్చు, మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో ఈ డిమాండ్లకు వారు ఖచ్చితంగా స్పందించి ఖచ్చితంగా ఇది ఒక డిక్లరేషన్ సభ మేము ఏర్పాటు చేస్తాం, మీ డ్రైవర్ల బలాన్ని మీరు చూపించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఖచ్చితంగా రావాలి, వచ్చి మన డ్రైవర్ చట్టాన్ని చాటితే రాబోయే రోజుల్లో మన పిల్లలు మన భవిష్యత్తు పిల్లలకి మన డ్రైవర్ పోతే రావద్దు అనుకున్నప్పుడు ఈ డిక్లేర్ సభలో మనం అందరం పాల్గొనాలి. ఈ డిక్లేర్ సభలో వెల్ఫేర్ బోర్డు వస్తుంది, సంక్షేమ కార్పొరేషన్ వస్తుంది, ఇవన్నీ రావడం వల్ల మన భవిష్యత్తు చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఈ తెలంగాణ జరిగే డ్రైవర్ డిక్లేర్ సభకి అందరూ హాజరై పెద్ద ఎత్తున విజయం చేయాల్సిన కోరుతా ఉన్నా. 23వ తారీఖు నాడు మరి చలో హైదరాబాద్ డ్రైవర్ అన్న డిక్లరేషన్ సభ కేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి డ్రైవర్లకు ఈ సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది, వారికి డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఒకటి, ట్యాక్సీలు తగ్గించాలి రెండు, తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గృహకల్పన కల్పించాలి, ఇల్లు కల్పించాలి అనేటువంటి ఒక కొన్ని ముఖ్య ఉద్దేశాలు. మరి కుటుంబాలు ఇలా రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి లేని ట్యాక్సీ డ్రైవర్లంతా మరి వాళ్ళు కుటుంబంతో కలిసి జీవించాలి, మరి ప్రమాదాల వల్ల కూడా వాళ్ళు గాలిలో కలిసే జీవితాలు, మరి వాళ్ళకు కూడా ఇలా 5 లక్షల ప్రమాద బీమా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. మరి అదేవిధంగా సాధారణ మరణాలు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మరి జేఏకే గారికి మేము మా కాంగ్రెస్ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే వీరందరూ కూడా ఇలా ఇన్సూరెన్స్ కు డబ్బు చెల్లించి మరి ప్రమాద బీమా కల్పిస్తున్నందుకు వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇక్కడ డ్రైవర్ అసలు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి 23 నాడు జరిగేటువంటి ఈ సభకు డ్రైవర్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చంద్రతి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యకర్తలు చేస్తున్న నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేర నరసయ్య ఆధ్వర్యంలో చంద్రతి ఎంపీడీఓకు తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు నరేష్, కిరణ్, ప్రదీప్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమ్మె 10వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర జేఎస్ పిలుపులో భాగంగా ఈరోజు గౌరవ ఎంపీడీఓ గారికి, గౌరవ ఎంపీఓ గారికి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా
గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు, ఎంపీఓ, ఎంపీపీ గారికి రాష్ట్ర జేఏసీ లెటర్ ఇవ్వాలనేది నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ ఎంపీడీఓకు, ఎంపీఓ గారికి మా సమస్యలు గౌరవ జిల్లా పంచాయత్ అధికారి దృష్టికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు త్వరలో పరిష్కరించాలనేది ఒక దృఢ సంకల్పంతో గౌరవ ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మాయందు దయ తెలిసి మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద ఉన్న ప్రేమతోటి పై అధికారులకు మా సాధక బాధలను పంపిస్తారని, అదేవిధంగా సమ్మె తొందరగా విరమింపజేస్తారని ఆశిస్తూ ఈరోజు మండల అభివృద్ధి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజల భాగస్వామ్యంతో 5 ఏళ్లలో మహా ఉద్యమంగా మారిందని అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగిని పిల్లి సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమేళ రిజర్వ్ ఫారెస్ట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యే సుఖరావు శంకర్లతో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎం కార్యదర్శి గోపాల్ రెడ్డి, హరిదానం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంగీత సీనన్న గారు వారు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజేస్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు గుర్తించి వారికి ప్రచార కమిటీ సభ్యులుగా వారిని కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా ఖర్గే గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఈ నియామకానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా
సిరిసిల్ల జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తర్వాత శ్రీధర్ బాబు గారికి, మిగతా ముఖ్యంగా పొన్నం ప్రభాకరణ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఒక అణగారిన వర్గంలో ఒక బీసీ సామాజికవేత్తగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఎల్లే వేళలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇవాళ సిరిసిల్లలో ఒక కేటీఆర్ ప్రాంతంలో ఈ యొక్క పార్టీని బలోపేతం చేస్తూ మాలాంటి వాళ్ళకు కార్యకర్తలు కానీ మండల కానీ జిల్లా కానీ నాయకులకు ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని వెన్నంటి ముందుకు నడుపుతున్నటువంటి అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మునుముందు కూడా ఈ కార్యక్రమాలను వారు ప్రోత్సహించి మళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్నటువంటి తర్వాత 2024 సంవత్సరంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విజయకరం ఎగరవేయడానికి వారి సంపూర్ణ సహకారం అడుగులు జరగడంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నగారు కూడా విన్నట్టు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీత శ్రీనివాస్ గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్ర కమిటీకి కూడా నియామకం చేసినందుకు మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు సహసహకారాలు అందించి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కోసం కూడా ఆయన వెన్నంటి ఉంటాం. మేము కూడా ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తూ ఇక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతాం. దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. శని త్రయోదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 100% సబ్సిడీతో ఎలాంటి షరతులు లేకుండానే నిరుపేదలైన ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ బిల్లి రేణుక. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులుగా ఎంపికైన 20 మందికి 50,000 రూపాయల చొప్పున మంజూరైన చెక్కులను జెడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీడీ చిరంజీవితో కలిసి పంపిణీ చేశారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, అలాగే మన మంత్రులు కేటీఆర్ గారు ఎలాంటి ఆధారం లేకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులకు ఏదో ఒక ఉపాధి కార్యక్రమం తీసుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు గతంలో పెట్టుకున్న అప్లికేషన్ల మేరకు ఈరోజు 20 మంది బెనిఫిషియర్లకు మంచి 50,000 చొప్పున 10 లక్షలు పక్కన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవ ఎంపీ గారు, అలాగే గౌరవ జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, ఎంపీఓ గారు, అలాగే సంజయ్ కృష్ణ గారు, లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. చాలా మంది మండల వ్యాప్తంగా
ఈ ప్రత్యామ్నాయ ఉపాధి ఉపాధి కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు 80 మందికి శాంక్షన్ వచ్చింది. వచ్చే రోజుల్లో కూడా మిగతా 90 అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళంతా వస్తాయని చెప్పి మీరు వచ్చిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ రాలేదని చెప్పి వాళ్ళు ఫీల్ కాకుండా ఉంటారు కాబట్టి మీరు చెప్పాలి. ఈరోజు అంతా చూస్తే మీరు కూడా వస్తాయట. ఇచ్చిన డబ్బులు మీరు సద్వినియోగం చేసుకుని తప్పకుండా ఇంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఇచ్చారు. ఉపాధి మీరు ఆర్థికంగా బలపడాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా పాల్గొన్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ కేటీఆర్ గారికి ఈ శాసన కేటీఆర్ గారు కూడా విజయ ప్రభుత్వ దగ్గర తెలియజేస్తూ జై తెలంగాణ జై కేటీఆర్. ఎస్సీ కార్పొరేషన్ 3 సంవత్సరాలు అప్లై చేసుకున్న లబ్ధిదారులకు 50,000 రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఉన్నతంగా అంటే మనము ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి పేదల గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గురించి అది ఇప్పుడు పేదలు మన సొంత వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒక 5,000 10,000 సహాయం చేయండి అని అడిగితే ఇవ్వలేని పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 50,000 మనకు ఇవ్వడం ఎంతో గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు జనపడేసి గారు చెప్పినట్టు ఈ 50,000 తీసుకుంటే మళ్ళీ లోన్ ఇంకేదైనా లోను రాదేమోని ఇబ్బంది పడడం అవసరం లేదు. ఇంకే లోన్ అయినా అప్లై చేసుకోవచ్చు వస్తుంది. మనము మనమందరము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి వర్యులు కెటి రామారావు గారికి 80,000 రూపాయలు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనము మన పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి వర్యులు కెటి రామారావు గారికి వెలుజండుగా ఉండి మళ్ళీ మన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన గౌరవ జెడ్పీడిసి లక్ష్మణ గారికి జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారికి ఎంపీడీఓ గారికి ట్యాంక్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి జిల్లా కరప్షన్ చాంపాషా గారికి సెస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి వేదిక ముందున్న ఎంపీడీసీలకు సర్పంచులకు లబ్ధిదారులకు అదేవిధంగా సుభాషణ గారికి పట్టా అధ్యక్షుడు బండారు బాలరెడ్డి గారికి ప్రెస్ మిత్రులకు లబ్ధిదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్. ఈ 40,000 కోసం మన 40,000 మళ్ళీ ఇబ్బంది పడాలి. పైసలు అమ్ముతారు కాబట్టి ఆ స్కీమ్స్ అప్లికేబుల్ అవుతలేదు కాబట్టి 100% సబ్సిడీ ఉద్దేశంతో నేరుగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్యాంకర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెట్టినటువంటి స్కీమ్ లోపల మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ టైం 50,000 డైరెక్ట్ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేరుగా క్యాష్ ఇస్తున్నటువంటి మొదటి లబ్ధిదారు మీరే. దీని మీద అందుకనే కొంత దీని పరంగా లేట్ అయింది. ఎందుకంటే ఇది ఎట్లా సెలెక్షన్ చేయాలి, వీళ్ళు ఎవరు కంట్రోల్ పెట్టాలి, మరి వీళ్ళు ఎవరు చూడాలి స్కీమ్ పెట్టిన లేదా ఉద్దేశంతో. సో దయచేసి మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ పెట్టండి. ఇది స్కీమ్ పెడితే మీ ఫ్యూచర్ లో మళ్ళీ పెద్ద లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక సంతకం పెట్టి చందన పిల్ల పిల్ల
అన్నయ్య అన్నయ్య ఎడ్యుకేటర్ వచ్చారు కృష్ణారాణ ఒక్కసారి అన్న ఈ చేతి ఒక్క లాంగ్ చెట్లు పట్టుకోండి అమ్మా చెట్లు పట్టుకోండి అన్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్. కొలరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరోధక సభకు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్సేల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నాయకులు చీపూరి గంగాధర్, గొట్టె రుక్మిణి, తల్లపల్లి ప్రభాకర్, బండ సత్తయ్య, పొంగంగౌడ్, నారెల్ల భూమేష్, మాందాల డింబయ్య, సదానందం, ధర్మేందర్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శోభన్ బాబు, మనోహర్, బన్నీ, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికులకు 19,500 వేతనం, కనీస వేతనం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. ప్రమాద బీమా సౌకర్యం. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గత 10 రోజుల నుండి గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావం తెలపడానికి ముఖ్య నేత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదిశీనగారు రావడం జరిగింది. అలాగే కిసాన్సేల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది. వీరు 10 రోజుల నుండి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వానికి కిందికి దిగరావడం లేదు. కాబట్టి వీరు ఏవైతే డిమాండ్లు పెట్టిరో అటు డిమాండ్లు తొందరగా నెరవేర్చి కనీసం ఒక ఆడమనిషి కైకిలు పోతే కనీసం 500 ఉన్నది, నెలంతా కష్టపడితే 15,000 రూపాయలు అవుతాయి. వీళ్ళు తెల్లారులేస్తే మురికిలా ఉండి వారు గ్రామాన్ని పరిశుభ్రత చేస్తేనే గ్రామం శుభ్రంగా ఉంటుంది. కాబట్టి వారికి నెలకు ఒక 20,000 రూపాయల జీతం వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన. రోజు గ్రామ పంచాయతీ సఫాయిలు చేస్తున్న సమ్మెకు మా కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు సఫాయి కార్మికులు 10 రోజులు ఒక టెంట్ వేసుకొని కూర్చుంటారంటే తెలుగు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లేదు. అసలు ఈరోజు మన గ్రామాలలో చూస్తున్నాం, ఒక మేము సర్పంచ్గా చూస్తున్నాం, రొద్దున లేస్తే సఫాయి లేని గ్రామం నడవది. వాళ్ళు నా నీళ్ళు వస్తలే అని చెప్తారు, వాళ్ళు ట్రాక్టర్ వస్తలే అని చెప్తారు, వాళ్ళు కుక్క చచ్చిపోయిందని చెప్తారు, వాళ్ళు మోరిస్తలే అని చెప్తారు. అనేక రకాలమైన ఇబ్బందులు ఉంటాయి గ్రామాలలో. ఒక్కొక్కరికి 25,000 జీతాలు కాంట్రాక్ట్ పద్ధతిగా ఇస్తారు. మీరు 30 సంవత్సరాల నుండి ఒక్కొక్కరు 30 సంవత్సరాలు వస్తారు, ఒక్కొక్కరు ఇప్పుడు ఏజ్ బారే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కాంట్రాక్టర్ పద్ధతి ప్రకారం 19,500 రూపాయలు చెల్లించాలి. వాళ్ళకు విద్య, ఆరోగ్యం, విద్య అనేక సదుపాయాలు కల్పించాలి. లేకపోతే రానున్న రోజులలో చాలా ఇబ్బంది ఉంటుంది. మీ యొక్క సమ్మెకు మేము పూర్తిగా మా సర్పంచ్గా మేము నిజామాబాద్ సర్పంచ్గా మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు మరి 10వ రోజు కావస్తుంది. 10వ రోజు కావస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏవైతే న్యాయమైనటువంటి కోరికలు ఉన్నాయో ఆ న్యాయమైన కోరికలు మరి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి సమస్యలు పరిష్కారం చేయాలని ఇవాళ గ్రామ కార్మికులు మరి గ్రామ పంచాయతీ కార్మికులు మరి విజ్ఞప్తి చేస్తూ 10వ రోజు వర్షము, వాన, ఎండ అయినా ఎంతో ఓపికతోని, సహనంతోని అయ్యా మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు ఇవాళ ఈ టెంట్ కింద కూర్చుండడం జరిగింది. దానికి మీ ఎంట మేమున్నామంటూ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారు మరి ఆదిశీనన్న నాయకత్వంలో మరి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరం కూడా మరి వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి వారి వెనువెంట ఉండడం కోసం కూడా ఇవాళ మేము టెంట్ ముందుకు రావడం జరిగింది. ఎందుకనంటే ఇవాళ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు కావస్తుంది. ఇవాళ అనేకమైనటువంటి హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఇవాళ హామీలను ఒక్కటి కూడా అమలు పరచనటువంటి పరిస్థితులలో ఇవాళ ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి
బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరి అయినటువంటి గుణపాఠము బుద్ధి చెప్పడానికి కూడా మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. సంఘీభావం చెప్పడానికి మద్దతు చెప్పడానికి కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా గారు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, రుక్మిణి గారు, గంగన్న గారు, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా మంది మిత్రులు విమాన పేరు అందరూ కూడా పేరు పేరున మాజీ సర్పంచ్ నిమ్మంపిల్లి కూడా రావడం జరిగింది. యువకులందరూ కూడా ఈరోజు మీకు మద్దతు చెప్పడానికి మీ మధ్యలోకి రావడం జరిగిందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకు వేమరాడ పట్టణంలో మరి అర్బన్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి వారికి మా మద్దతును ఇప్పటికే ప్రకటింపజేయడం జరిగింది. చెందుర్తి మండలంలో కూడా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంలో అక్కడ కూడా మా మద్దతును తెలియపడం జరిగింది. ఈరోజు ఇక్కడ కోనపేట మండలంలో కూడా గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి మిమ్మల్ని స్వయంగా కలిసి మీకు ఒక భరోసాను, మీకు ఒక మద్దతును, ఒక సంఘీభావాన్ని, కాంగ్రెస్ పార్టీ పక్షాన కష్టాలు ఉన్న మేమడి మేము ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు మీ మధ్యలోకి మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగిందని మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి ఎనుపోతుపై వర్షం పడ్డట్టుగా ఉంది, పొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కష్టమవుతున్న తరుణంలో ఆందోళన చేయడం, మనం గట్టిగా నిలదీయడం, మనకున్నటువంటి ప్రజాస్వామ్య హక్కులో భాగంగా ఈ ధర్నాలు నిరసన మనం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చూస్తున్న సందర్భంలో గత 2 మాసాల క్రితం కూడా ఒకసారి ఇక్కడ మన ధర్నాలు చేసేటువంటి సందర్భంలో మొన్నేదో తూతు మంత్రంగా మేడే నాడు ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు మనకేదో పెంచుతున్నట్టుగా మనం చూసినటువంటి సందర్భం. ఇప్పుడు మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మన నిధులు మన నీళ్లు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చి అసలు తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ అనేది ఉండదు, కాంట్రాక్ట్ బేసింగ్ అనే పదమే ఉండదు, అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే కొనసాగుతారు, అందరు కూడా ఒకే ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్టుగానే మీ అందరు కూడా చెల్లిస్తారు మాట ఇచ్చింది. కానీ ఈరోజు మన గ్రామ పంచాయతీ ద్వారా వచ్చే డబ్బును మన ఏదైతే ఆదాయాన్ని కూడా మనం తీసుకోవడానికి కోసం కూడా హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు చిరుద్యోగులు ఉన్నారు, ఇంతకుముందు చెప్పింది జగన్ కానీ రుక్మిణి కానీ ఎల్లారెడ్డి గారు కూడా చెప్తున్న సందర్భంలో ఫిరోజ్ పాషా కానీ చాలా గ్రామాల్లో కూడా ఉదయం లేస్తేనే పారిశుద్ధ్య కార్మికుల పైన ఈరోజు ఆధారపడి గ్రామ పంచాయతీ పనిచేస్తున్న సందర్భం ఈ ప్రభుత్వం కూడా ఈరోజు గ్రామంలో ఒక మోరిని బాగు చేయాలన్నా, గ్రామంలో ఒక లైట్ వెలగాలన్నా, గ్రామంలో ఒక ఇంటికి మంచినీరు రావాలన్నా, గ్రామంలో ఉన్న చెత్తా చెదారాన్ని తీసుకుపోవడానికి ట్రాక్టర్ వాడాలన్న ట్రాక్టర్ డ్రైవర్గా పారిశుద్ధ్య కార్మికుడిగా నల్లా నీళ్లు పెట్టేటువంటి పరిస్థితులలో మరి గ్రామంలో ఉన్నటువంటి ఇంటి పన్నును కూడా అసిస్టెంట్ బిల్ కలెక్టర్ తీసుకుని కారాభారు మరి గ్రామ పంచాయతీకి జమ చేసేటువంటి కార్యక్రమంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామానికి ఏ ప్రభుత్వ అధికారి గ్రామ సెక్రటరీ నుంచి మొదలుకొట్టుకుంటే జిల్లా కలెక్టర్ వరకు ఎవరొచ్చినా వారు వెంట మీరు లేకపోతే వెళ్ళలేని పరిస్థితులలో ఎవరి ఇంటికన్నా నేరుగా వెళ్ళాలంటే మీ సాయం లేకుండా వెళ్లే పరిస్థితి లేనటువంటి పలానా గ్రామంలో వచ్చి పలానా వార్డులో ఎలా ఇంటి పోదాం పాటు నేరుగా తీసుకుపోయేటువంటి శక్తి ఉన్నటువంటి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడంలో మీ నామేశాలు లెక్క వేయడం అనేది సరికాదని మాటి సందర్భంగా ముందుగా చెబుతూ, సరే ఈరోజు మీరు ఆందోళన చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రావడం మీకు మద్దతు చెప్పడం ఈ ప్రభుత్వం నిలదీయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎల్లారెడ్డి గారు రోడ్డు ఎక్కాలి, రోడ్డుపైన ధర్నాలు చేయాలి, రోడ్డుపైన స్తంభింపజేయాలని చెప్పేటువంటి మాట కూడా స్వాగతిస్తున్నాం. ఇది రావాలి మన కడుపులో నుంచి కూడా. ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయడానికి మనం రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉందనే భావం నీకు డైకేపిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.